ఇంగ్లాండుతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ సెంచరీకి తోడు రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. 127 పరుగులతో కేఎల్ రాహుల్ ఒక పరుగుతో రెహనే క్రీజులో ఉన్నారు. కాగా లార్డ్స్ లో జరుగుతున్న రెండో మ్యాచ్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ కొన్ని కామెంట్ చేశారు. టెస్ట్ క్రికెట్ లో ఏదో మత్తు ఉందన్న విషయాన్ని ఆయన తన ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు. బంతులు స్వింగ్ అయ్యే మైదానంలో టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడితే ఆ గమ్మత్తే వేరుగా ఉంటుందని కేటీఆర్ తన ట్విట్టర్ లో అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలాగే ఈ మ్యాచ్ లో అండర్సన్ బౌలింగ్ లో కెప్టెన్ కోహ్లీ ఆడిన తీరు అద్భుతమని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ లో తెలిపాడు. అండర్సన్ స్వింగ్ బౌలింగ్ ను కోహ్లీ ఎదుర్కొన్న తీరు అత్యుత్తమమని అన్నాడు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మ కూడా తన అమోఘ ప్రదర్శనతో ఆ మ్యాచ్ కు ఎంతో వైభవాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ లో తన భావాలను వ్యక్తం చేశాడు. అలాగే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అజయ్ సెంచరీ టీమిండియా బలమేంటో మరోసారి తన సెంచరీ ద్వారా తెలియజేశాడని కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.